దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 48వ వచనం. ఆయన నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపించును, నీ మీదికి లేచు వారి కంటే ఎత్తుగా ఆయన నిన్ను హెచ్చించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఆయన మన శత్రువుల చేతుల్లో నుండి విడిపించేవాడు. విడిపించటం మాత్రమే కాదు, వారందరికంటే ఎత్తుగా మనల్ని హెచ్చించేవాడు. అక్షరాల బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానం నెరవేరింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ దానియేలు భక్తుడు. దానియేలు భక్తుడు అందరికీ ఉపయోగకరంగానే ఉన్నాడు. అయితే ఆయన అంతకంతకు దేవుని కృప చెప్పున హెచ్చించబడితే తట్టుకోలేని స్థానికమైన ఆ బబులోను కాపురస్తులు ఆయనకి శత్రులై ఆయన మీద పగపెట్టేసుకొని ఆయన్ని ఎలాగైనా సరే చిక్కుల్లో పెట్టాలని, దోషిగా చేయాలని విస్తృత ప్రయత్నం చేశాడు. కానీ దానియేలు మిక్కిలి నమ్మకస్తుడు, అతి శ్రేష్టమైన మనస్సు బుద్ధి కలిగిన వాడు. దానియేలు ఏ తప్పైనా ఏ నేరమైనా ఎప్పుడు చేయని వాడు కనుక ఈ దానియేలులో వాళ్ళు ఏ తప్పు పట్టుకోలేకపోయారు, ఏ తప్పు పట్టుకోలేకపోయారు. ఆఖరికి వాళ్ళు ఒక తప్పు, ఒక వంక చూశారు. తప్పు కాదు, ఒక వంక. అదేంటంటే భక్తి విషయాల్లో తప్ప ఇంకెక్కడ దొరకడు వీడు అనేది అర్థమైపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే అర్థమైందో రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా మా అందరికీ నువ్వంటే ఎంతో భక్తి, ఇక ఒక నెల రోజులు నువ్వే మాకు దేవుడివి, ఈ నెల రోజులు మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నువ్వే దేవుడు కావాలి, ఒక శాసనం చేయి. నీ దగ్గరికే ఎవరైనా ఏ కష్టమైనా నీ దగ్గరికి వచ్చి నీకే మొక్కాలి, నీకే చెప్పుకోవాలి వాళ్ళ కష్టం. అలా చెప్పని వాళ్ళు ఎవరైనా వేరే దేవుళ్ళు వేరే దేవతల దగ్గరికి వెళితే వాళ్ళని సింహాల గుహలో వేసేస్తాం అని ఒక శాసనం చేస్తే బాగుంటుంది కదా అని శాసనం చేశారు. వాళ్ళందరి దృష్టిలో దానియేలు ఉన్నాడు. దానియేలుని ఈ వంకలో చంపేయాలని శాసనం చేశాడు. ఇలాంటి శాసనం సంతకం చేసిన తర్వాత ఆ శాసనాన్ని అమల్లో పెట్టేశాడు. ఇక ఆ రోజు శాసనం అమల్లోకి వచ్చింది. ఇలాంటి శాసనం సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నా దానియేలు మాత్రం యథాప్రకారం తను చేసే భక్తి తను చేయకుండా అతడు మానలేకపోయాడు. అతడు యథాప్రకారం చేసే ఆ భక్తిని అతడు మామూలుగానే రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ, రోజుకు 3 సార్లు స్తుతిస్తూ ఆయన సన్నిధిలో భక్తి చేస్తూ వచ్చాడు. అదే భక్తిని ఆయన కంటిన్యూ చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చిన ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్ పట్టేసుకొని రాజు ముందుకు తీసుకెళ్లారు. రాజు అతన్ని సింహాల గుహలో పడేశాడు. రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు, కానీ ఒక్క సింహం కూడా తనకి హాని చేయలేదు. తెల్లవారుజామున రాజు వచ్చి చూచేటప్పటికి సింహాల మధ్య ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో ఆనందపడిపోయాడు. నిజంగా ఈ భక్తి ఎంత గొప్పది, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, అస్సలు ఈ దేవుడు తనను నమ్ముకున్న భక్తుల్ని ఎంత అద్భుతంగా కాపాడుతాడు, రక్షిస్తాడు అని అనుకొని వెంటనే అతన్ని పలకరిస్తాడు. నీ దేవుడు ఎంత అద్భుతంగా నేను రక్షించాడయ్యా అని. అప్పుడు అతను అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆ దేవుడు నన్ను రక్షించడానికి ఆయన తన దూతను పంపించి ఈ సింహాల నోళ్లను మూయించాడు అంటాడు. ఈ మాటలు విన్నాను ప్రియ దైవ జనాంగమా. ఆ తర్వాత వెంటనే రాజు ఏం చేశాడంటే, ఎవరెవరైతే కుట్ర చేశారో వాళ్ళందరినీ సింహాల గుహలు వేస్తే ఇంకా నేలకు పడక మునిపోయి సింహాల పాలైపోయారు వాళ్ళంతా. దానియేలుని హెచ్చించాడు, అత్యధికంగా హెచ్చించాడు. అతన్ని ఒక ఉన్నత స్థాయిలో అతన్ని హెచ్చించి దేశములో రాజు తర్వాత స్థానం ఎవరిది అంటే ఇక దానియేలుదే అన్నట్టుగా ముఖ్యుడిగా దానియేలుని చేశాడు. శత్రులందరికంటే హెచ్చించటమే కాదు, శత్రులందరి చేతుల్లో పడకుండా విడిపించటం నిజంగా ఎంత గొప్పది, ఎంత గొప్ప సంగతి. శద్రక మేషక అభ్యర్థినగోడు అతన్ని కూడా అగ్నిగుణంలో వేసేస్తే దేవుడు అతన్ని విడిపించలేదా? ఆ ముగ్గురిని దేవుడు రక్షించలేదా? వారిని హెచ్చించలేదా? ఈ రోజున
మీ పరిస్థితి ఏదో అయిపోద్దేమో, మీరేదో సమస్యలో పడిపోతారేమో, ఇకేదో జరిగిపోద్దేమో అనే టెన్షన్ పడద్దు. మీ మీదకు వచ్చే శత్రులందరి చేతుల్లో పడకుండా ఆయన మిమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు. నమ్మండి, ధైర్యంగా ఉండండి. విడిపించడం మాత్రమే కాదు, ఎవరెవరైతే మిమ్మల్ని తొక్కేయాలనుకున్నారో వారందరికంటే మిమ్మల్ని ఎత్తుగా హెచ్చించబోతున్నాడు ఆయన, గొప్పగా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా హెచ్చించే దేవుడు, ఆ విధంగా దీవించే దేవుడు మన దేవుడు, సమర్థుడు, శక్తిమంతుడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వెనుకలో నిశ్చయంగా మంచి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చి తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నమ్మదగిన దేవా, నిన్ను నమ్ముకున్న నీ ప్రియబిడ్డలని ఏదో చేద్దామని చుట్టుముట్టిన శత్రువుల చేతుల్లో నుండి దయచేసి విడిపించండి. అంతమాత్రమే కాదు, కిందకు తొక్కేద్దామనుకున్న వారందరికంటే ఎత్తుగా వీరు హెచ్చించబట్టుకు మీరే కృప చూపించి మేలు చేయండి. మా ప్రార్థన వినినందుకు, మీ బిడల జీవితాల్లో మీ మంచి కార్యం చేస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.